బిగ్ బాస్ సీజన్ 7లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? నాకు శివాజీ అడు. శివాజీ శివాజీ ఓకే. శివాజీ పల్లవ్ ప్రశాంత్ వాళ్ళిద్దరిలో ఓటింగ్ పెడితే ఎవరికి ఓటేస్తావు నువ్వు? శివాజీకే బ్రో. శివాజీకే అయ్యా ఫేర్ గేమ్ ఆడతారు కాబట్టి, ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన, అందుకే చాలా బాగా ఆడుతున్నాడు గేమ్. పల్లవ్ ప్రశాంత్కి క్యాప్టెన్సీ ఇచ్చారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మంచిదే బ్రో. ఆయన ఫస్ట్లో చాలా ఏదంటే సగం ఆడలి, అందరూ ఆయన గురించి బ్యాడ్గా చెప్పిండ్రు, కానీ ఇప్పుడు బాగా ఆడి క్యాప్టెన్ పొందిండు. అతన క్యాప్టెన్సీ క్యాప్టెన్సీకి అర్హుడేనా? అర్హుడే అర్హుడే బ్రో. గేమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆడతాడు, అని మంచిగా ఆడతాడు. ఇప్పుడు ఎవరు బిగ్ బాస్ 7లో ఎవరు ఫీర్గా ఆడుతున్నారు, ఎవరు ఫీర్గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్గా ఆడుతున్నారు, ఎవరు ధైర్యంగా ఆడుతున్నారు? ధైర్యంగా అంటే ఏ బ్రో, ఎవరు ప్రశాంత్ శివాజీ, ఏ ఫేర్ అంటే ఇక అమర్దీప్ కొంచెం బాగా ఆడట్లే, యాక్టింగ్ ఎక్కువ చేస్తారు. రతిక ఉన్నది, ఎలిమెంట్ అయిపోయింది, ఆవిడ మళ్ళీ వరల్డ్ కార్డ్ ఎంట్రీ అని అంటున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఆమె ఉంటే కొంచెం పిచ్ లేపిస్తుంది, కానీ ఇప్పుడు ఆమె లేకపోతే బోర్ కొడుతుంది హౌస్లో, ఎక్కువ గొడవలు ఏం లేవు. ఆమె ఉంటే జర టైం పాస్ అయితే ఎంటర్టైన్ ఉంటుంది. బిగ్ బాస్ ఇప్పుడు ఈ క్షణం నువ్వు బిగ్ బాస్ అయితే ఎవరిని ఎలిమెంట్ చేస్తావు? అమర్దీప్ బ్రో. అమర్దీప్ వన్ ఓట్లో కంటెస్టెంట్ల గురించి చెప్పు. వన్ ఓట్లో అంటే అందరు బాగానే ఆడుతున్నారు. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటా. ఓకే, బిగ్ బాస్ సీజన్ 7లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు విన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నావు? ప్రశాంత్, శివాజీ ఉన్నా, ఇంకా మన వీళ్ళిద్దరైతే టాప్, తర్వాత వచ్చేసి ఎవరు ఈ ముగ్గురు అయితే నిల్చుంటారు అనుకుంటున్నా టాప్లో. ఓకే, ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ శివాజీ ఉన్నారు, వాళ్ళిద్దరికి ఓటింగ్ చేస్తే ఎవరికి ఓటేస్తావు నువ్వు? నేనైతే శివాజీకి వేస్తాను, ఎందుకంటే అంత ఎంకరేజ్ చేస్తుంది కదా, అది మన రైతు బిడ్డ, రైతు బిడ్డ అని చెప్పేసి వాడు వచ్చిన వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని ఇట్లా చేస్తాం కాబట్టి. పల్లవ్ ప్రశాంత్కి క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? క్యాప్టెన్సీ వచ్చింది కాబట్టి వానికి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండేసి ఇంకా కొంచెం మంచిగా ఆడతాడు ఏమో అనుకుంటున్నాం. ఇంకా ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ టాప్ 5 వరకు, టాప్ 3 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సీజన్ 7లో బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ల గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు నువ్వు? వన్ వర్డ్లో చెప్పు. అన్నిటికన్నా అన్ని సీజన్స్ కన్నా అంటే ఈ సీజన్ అయితే బెస్ట్ ఉంది, ఎందుకంటే ఉల్టా పుల్టా అన్నారు కాబట్టి మధ్యలోనే లాంచ్ చేయడం నిన్ననే, మళ్ళీ దాంట్లో 5 కంటెస్టెంట్ రావడం, దాంతోపాటు స్ట్రాంగ్ మళ్ళీ ఇంకా వీళ్ళ మధ్యలో పోటీ అనేది పెరగడం. అంటే బిగ్ బాస్ 7లోని ఎవరు ఫీర్గా ఆడుతున్నారు, అంటే ఎవరు ధైర్యంగా ఆడుతున్నారు, ఎవరు ఫేక్గా ఆడుతున్నారు? ధైర్యంగా వచ్చేసి శివాజీ అయితే హానెస్టీగా ఉన్నాడు. పల్లవ్ ప్రశాంత్ వచ్చేసి ముందు స్టార్టింగ్లో అంటే రైతు బిడ్డ అని చెప్పేసి ఎంకరేజ్ చేసాను, కానీ అది ఇప్పుడు ఆ మాస్క్ అయితే పోయింది అనుకుంటున్నాం, సో వీళ్ళైతే ఇప్పుడు బాగా ఆడుతున్నారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్, రతిక ఉన్నది ఎలిమెంట్ అయిపోయింది కదా, ఆవిడ మళ్ళీ రీ ఎంట్రీ వరల్డ్ కట్ ఎంట్రీ అని అంటున్నారు. వేస్ట్, అది వచ్చింది అనుకో బిగ్ బాస్ మొత్తం చేంజ్ అయిపోయి ఫస్ట్ అయితే పల్లవ్ ప్రశాంత్ మళ్ళీ ఆమె చుట్టూ తిరుగుతాడో తిరుగుతాడో తెలియదు, అప్పుడు రైతు బిడ్డ పోయి మళ్ళీ ఇప్పుడు రతిక బిడ్డ అయ్యిండు, తర్వాత ఈ బిగ్ బాస్ బిడ్డ అవుతాడో లేదో చూడాలి. ఓకే, నువ్వు ఇప్పుడు ఈ క్షణం బిగ్ బాస్ అయితే ఎవరిని ఎలిమెంట్ చేస్తావు? నేను ఇప్పుడు వచ్చేసి అయితే కొత్త వచ్చిన కంటెస్టెంట్ బట్టి నేను తీసేయాలనుకుంటే ప్రియాంకని కానీ, లేదంటే ఆ ముందు ఆ శోభ తన్ననే తీసేస్తాను.